Welcome to the show, Super Queen. Thank you. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉన్నా ఏమున్నా మనల్ని మనం ఏంటో చెప్పడానికి అందరినీ దాటుకుని ముందుకు రావడానికి డెఫినెట్ గా ఒక పవర్ ఒక ఎనర్జీ ఒక సపోర్ట్ ఏదో జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో సో వాట్ వాజ్ యువర్ జర్నీ అందరిలాగే మంచి చిలిపిగా ఆడుకుంటూ పాడుకుంటూ అలా చైల్డ్హుడ్ ఉండేది కానీ ఎవరికి తెలియంది ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పంది అండ్ ఎవరు నమ్మలేకపోయేది ఏంటంటే నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ మీకు ఇదివరకు స్టేజ్ ఫియర్ ఉండేది ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వస్తే మిగతా వాళ్ళకి ఫియర్ అవుతుంది సో ఇట్లన్నిటికి కాంట్రాస్ట్ గా ఎనీ లవ్ స్టోరీస్ అలాంటిది ఎక్కువ ఉండి కదా ఎందుకంటే నా దరిదాపుల్లోకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఏ వై వై అంటే కొడతానేమో అని భయం స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే మాకు టూ బిల్డింగ్స్ అటాచ్డ్ లో మధ్యలో ఒక ర్యాంప్ ఉంటది అనమాట అక్కడ నుంచి వాడు అరుస్తున్నాడు చూసా 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 ఆ తర్వాత ఐ లవ్ యూ అన్నాడు అరిచాడు నా పేరు అరిచాడు పేరు వినపడింది దొరికిందే సందని ఇంకా పరిగెట్టుకుని వెళ్ళాను అనమాట అక్కడ తప్పిదం జరిగింది బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఎన్ని ఎమోషనల్ గా ఉన్నా ఎన్ని చాలా స్ట్రెంగ్త్ ఇచ్చినా ఎన్ని హ్యాపీనెస్ ఇచ్చినా దేర్ ఇస్ ఆల్వేస్ లిటిల్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది ఎక్కడో పైకి ఇంత నవ్వుతూ ఉంటాం పైకి ఇంత ఉంటాం కానీ బ్యాక్ ఎండ్ లో ఎక్కడో ఏదో ఉంటుంది అది ప్రతి అమ్మాయి ప్రతి ఏజ్ గ్రూప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ప్రతి వయసులో అనుభవించేదే యునో హెరాస్మెంట్ అనేది ఉంటది సో నాకు కూడా చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో హెరాస్మెంట్ అయ్యి అప్పటి నుంచి స్ట్రెంగ్త్ వచ్చింది అంటే నేను ఇలా సైలెంట్ గా ఉండకూడదు నేను ఆ మనిషిని ఎలా తన్నగలిగాను నాకు తెలియదు ఫిఫ్త్ క్లాస్ లో హెరాస్మెంట్ అటెంప్ట్ ఎవరన్నా చేస్తే మనకి మామూలుగా దాని నుంచి కోలుకోవడానికి ఆ ట్రామా నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది ప్రతిసారి యునో అది వస్తుందన్నమాట ఎస్పెషల్లీ ఇన్ఫాక్ట్ అయ్యింది కూడా ఐ థింక్ ఇందిరా పార్క్ ఆడుకోవడానికి వెళ్తుంటే ఒకటి పక్కకు లాక్కి వెళ్ళిపోయాడు సో ఇందిరా పార్క్ నుంచి పాస్ అయ్యేటప్పుడల్లా నాకు ఆ బటర్ఫ్లైస్ ఫీలింగ్ వచ్చేది సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 2007లో మళ్ళీ హిమాయత్ నగర్ ఏరియాలోనే నాకు ఇంట్లో ఉండవలసి వచ్చింది అప్పుడు రోజు కావాలని అట్టే వెళ్ళేదాన్ని దానికి ఆనుకుని ఉన్న టెన్నిస్ కోర్ట్లో నేను టెన్నిస్ నేర్చుకున్నాను ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ అనమాట ఇంకా లేదు టిమిడ్గా ఉంటే మా చెల్లి వాళ్ళకి కూడా నేను అదే చెప్పేదాన్ని ఊరుకోవద్దు తిరిగి ఇచ్చేయండి అది ప్రతి అమ్మాయికి చెప్పే మాట అది నువ్వు ఊరుకునే కొద్దీ ఇలాగే ఉంటుంది బీ బ్రేవ్ అండ్ బీ స్ట్రాంగ్ సో ఇక్కడ ఈ షోకి ప్రతి ఒక్కరు వాళ్ళ కంపానియన్ తో వస్తున్నారు ఒక సపోర్ట్ సిస్టమ్ తో వస్తున్నారు మీరు ఈ రోజు ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడ సూపర్ క్వీన్ షోకి నా సపోర్ట్ సిస్టమ్ సూపర్ కింగ్ ని తీసుకొచ్చాను దట్ ఈస్ నన్ అదర్ దాన్ మై డాడ్ సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ జగదీష్ గారు Very beautiful moment and I can see it in your eyes. Oh yeah, yeah, yeah. Yeah? Actually, cheppalante na kosam Rajahmundry nunchi drive chesukoni vachadu. This is the first time he's facing camera. Thank you. నన్ను అలా తిప్పగలిగే రైట్ ఇచ్చే ఏకైక మగాడు మా నాన్న యాక్చువల్లీ షోలో కన్నీళ్ళు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ లక్కీగా మేకప్ లేదు కాబట్టి సరిపోయింది బట్ యు ఆర్ వెరీ హ్యాపీ సార్ తన గురించి మీ మాటల్లో తన గురించి నా మాటల్లో చెప్పాలంటే మీరు చెప్పిన దానికంటే ఎక్స్ట్రా నేనేం చెప్పలేను ఏం కావాలంటే అది ఫ్రమ్ ది బిగినింగ్ ఐ యూస్ టు గివ్ ఏది కాదని లేదు ఎప్పుడు ఐ థింక్ ఐ గేవ్ హర్ ఛాన్స్ టు గ్రో ఆన్ హర్ ఓన్ అండ్ టు బికమ్ వాట్ షీ వాంట్స్ టు బికమ్ ఐ నెవర్ ఫోర్స్డ్ ఎనీథింగ్
పుట్టి పెరిగిందంతా ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి. ఏంటి మన రాజమండ్రా? చెప్పే అయ్యి బాబు మన అమలాపురం. బట్ మా దగ్గర ఒక చిన్న బ్యాక్ టు మెమరీ, అది మీకు చూపిద్దామని నేను. పిక్చర్ ప్లీజ్. అంటే ఈ ఫోటో చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఎప్పటి ఫోటో ఇది? ఎక్కడ దిగినది? ఏంటి మెమరీ? ఐ డిడ్ ఫర్గెట్ టు రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ మీటింగ్. Z5 app ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.